ఈ బంగారు బోనాన్ని తయారు చేసే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నట్టు చెబుతున్న మానేపల్లి జ్యువెలర్స్ ఎండి గోపితో లక్ష్మి ఫేస్ టు ఫేస్. లస్కర్ బోనాలకు రంగం సిద్ధమైంది. 200 ఏళ్ల చరిత్ర గల శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు తొలిసారిగా బంగారు బోనం అందుకోబోతున్నారు. అసలు బంగారు బోనం వెయిట్ ఎంత ఉంది, అలాగే ఎలా తయారు చేశారు, అందులో ఏమైనా అమ్మవారి ప్రతిమకు వజ్రాలు ఏమైనా వాడారు, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనము మానేపల్లి జ్యువెలర్స్లో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, నా ముందు బంగారు బోనం కనిపిస్తుంది. ఎలా ఉంది చూడడానికి కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది కదా. ఎప్పుడు కూడా అమ్మవారి ఇన్నేళ్లలో బంగారు బోనం అనేది అందుకోలేదు. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బంగారు బోనాన్ని తయారు చేశారు. సో చూస్తుంటే కూడా చాలా అందంగా అనిపిస్తుంది కదా. అంటే బోనం ఎలా అన్నా ఇవ్వచ్చు, బట్ కాస్ట్ ఇక్కడ మ్యాటర్ కాదు. కానీ బంగారంతో చేసిన బోనం అనే యాంగిల్లో మాత్రం మనం చూడొచ్చు. సో అసలు ఈ బోనాన్ని ఎలా తయారు చేశారు, అసలు ఆన్లైన్ టెండర్ వీళ్ళకి ఎలా వచ్చింది అనేది ఒకసారి అడుగుదాం. హాయ్ సార్. సో అసలు మీకు ఈ ఆన్లైన్ టెండర్ మీకు ఎలా వచ్చిందండి, అంటే బోనాన్ని తయారు చేసే అదృష్టం అసలు మీకు ఎలా వచ్చింది? ఒక వాస్తవానికి మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అని చెప్పవచ్చు, ఒక అదృష్టం అని చెప్పవచ్చు. సో వ్యాపారం అనే కాకుండా మా అంకల్ టెంపుల్ ఉజ్జయిని మాంకల్ అమ్మవారి దేవస్థానం నా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ పుట్టి పెరిగాను. సో వీ హ్యావ్ ఎ బాండింగ్ టువర్డ్స్ ద టెంపుల్. అయితే బోనం చేయిస్తున్నారు, బంగారు బోనం అనుకుంటున్నారు దేవస్థానం వాళ్ళు అనుకున్నప్పుడు, పేపర్లో చదివినప్పుడు వీ ఫెల్ ఇట్ వెరీ హ్యాపీ. సో దానికి టెండర్ వేసే అవకాశం కూడా ఉంది, ఆన్లైన్లో టెండర్ యాక్సెప్ట్ చేస్తారన్నప్పుడు. సో వీ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఆన్లైన్ టెండర్. సో వాళ్ళు అనుకున్న దానికన్నా తక్కువ మేకింగ్ ఛార్జ్తో, అందరికన్నా తక్కువ ఛార్జెస్తో మానేపల్లి టెండర్ వేయడంతో మానేపల్లి జ్యువెలర్స్కి వచ్చింది. అంటే బంగారు బోనం అసలు ఎన్ని గ్రాములు ఉందంటే ఎన్ని కేజీలు ఉంది, వజ్రాలు ఎన్ని ఉన్నాయి అందులో? సో స్పెషాలిటీ ఆఫ్ ఎ బంగారు బోనం అండి, అసలు ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఎక్కడ లేదు. సో మన దగ్గర మాత్రమే ఇది చేశారు, దట్స్ స్పెషాలిటీ అని చెప్పవచ్చు. అండ్ ఈ బంగారు బోనం తూకం వచ్చేసి 2 కేజీల 650 గ్రాములు సుమారుగా ఉంటుందండి. అంటే 2 కలశాలు పైన దీపం కలుపుకొని టోటల్గా 3 పీస్గా ఉంటుంది. అండ్ దీంట్లో స్పెషల్గా బ్యూటీగా చెప్పాలి అంటే దీంట్లో ఉన్న పనితనం, ద వర్క్ మ్యాన్షిప్. అంటే అందరూ ఎంతో వర్క్ చేస్తూ ఉంటారు, కానీ దీంట్లో వచ్చిన పర్ఫెక్షన్, ద మేక్, ఇట్స్ అమేజింగ్. అంటే ఎవరు చూసినా వావ్ అనాలి, దానికి ఎవరు పేరు పెట్టగలిగిన ఇది లేదు. అండ్ దీన్ని చేయడానికి కూడా ఎంతో కష్టపడ్డాము. సో వీ హ్యావ్ ముఖ్యంగా బోనం చూసిన వెంటనే డిజైనే మనకు ఆకట్టుకునేది కదా, సైజ్ ఇవన్నీ కాదు, డిజైన్. సో డిజైనింగ్లో ఎలాంటి కేర్ తీసుకున్నారు? అండి, ఇది దేవస్థాన స్థపతి గారి నుంచి మాకు ఒక రఫ్ పిక్చర్ వచ్చింది, ఈ విధంగా చేయాలి, ఇలా చేయాలని. సో వీ హ్యావ్ అన్ ఎక్స్పర్ట్స్ టీమ్. సో దీన్ని ఈ విధంగా చేస్తే ఎలా బాగుంటుంది. సో మెయిన్గా అండి, ద బ్యూటీ ఫస్ట్ బ్యూటీ అండి, పూర్తి చేయితో తయారు చేయబడినది. ఇట్స్ 100% హ్యాండ్మేడ్. చాలామంది హ్యాండ్మేడ్ అనగానే చాలా బాగుంటుంది, కానీ పర్ఫెక్షన్ మేబీ అంతగా ఉండకపోవచ్చు. మిషన్ టెక్నాలజీ యూజ్ చేస్తే పర్ఫెక్షన్ ఉంటుంది అనుకుంటారు, కానీ ఈ బోనం చూస్తే వాళ్ళు అలా అన్నారు. చేతి పనిలో దాంట్లో ఉన్న పర్ఫెక్షన్ కూడా బ్రహ్మాండం. అంటే ఎక్కడ కూడా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా దీన్ని డిజైన్ చేసి తయారు చేసాము. సుమారు మాకు 2 వారాల సమయం ఇచ్చారు దేవస్థానం వాళ్ళు. సో 10 మంది డే అండ్ నైట్గా, అంటే ఆ టైంకి మనం అందించాలి, చేయాలనే విధంగా వీఆర్ వర్క్ ఫర్ దిస్ అండి. అంటే బేసిక్గా ఏంటంటే అమ్మవారికి ఒక నైవేద్యం పెట్టేటప్పుడే మనం చాలా కేర్ఫుల్గా చేస్తాం, నియమ నిష్టలతో. సో బోనం తయారు చేయడానికి ఆ 10 మంది ఎలాంటి పద్ధతులు పాటించారు? సో ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని వస్తువులు ఎన్నో పనులు చేస్తాం, ఒక సెంటిమెంట్తో, ఒకటి మంచి మనసుతో, ఒక పద్ధతిగా చేయాలనే కోరికతో ఇచ్చేసింది. సో దానికి ఏదైతే పద్ధతి పాటించాలో అన్నీ కూడా పద్ధతులు పాటించి చేశారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది మాకేంటంటే సమయం. సో సమయం దగ్గరకు వస్తున్నప్పుడు పని కంపల్సరీగా ఇవ్వాలి. సో పని వాళ్ళు కూడా దాన్ని ఎక్కువ ఒత్తిడిగా తీసుకోకుండా చక్కగా మంచి మనసుతో చేశారు. నార్మల్గా చెయ్యాలని పని చేయడం వేరు, మనసుతో పని చేయడం వేరు. దే హ్యావ్ డన్ ద ఎక్సలెంట్ జాబ్ అని నేను అనుకుంటున్నాను. దే హ్యావ్ డన్ ద బ్యూటిఫుల్ జాబ్. ఆర్టిఫిషియల్ కెమికల్స్, ఆర్టిఫిషియల్ పాలిషింగ్, దాట్స్ వుడ్ బి దే. సో ఎలాంటిది లేకుండా వీ హావ్ క్రియేటెడ్ ఇట్. అండ్ అంతా హ్యాండ్ టూలింగ్ వర్క్తో చేశారు. ఇదంతా నక్షి పని. నక్షి అంటే ఒక ఈ కలశంని ఇంత చక్కగా డిజైన్ చేసేవాడంటే చక్కటి నక్షి మాస్టర్ మాత్రమే చేయగలుగుతారు, అందరూ ఇంత చక్కటి వర్క్ చేయలేరు. సో దిస్ ఇస్ స్పెషల్లీ డన్ బై ఎ మాస్టర్. అంటే టైంకి ఇవ్వాలి, పర్ఫెక్షన్లో కాంప్రమైజ్ లేదు, పద్ధతి పాటించాలి, ఎవ్రీథింగ్ వాస్ దేర్. అండ్ ఇట్స్ ఎ ఛాలెంజ్ టు అస్. సో తప్పకుండా వీ హ్యావ్ టు డూ ఇట్ అనే ఉద్దేశంతో చేసాము. సో ఇట్స్ వెరీ హ్యాపీ. అది చేస్తుంటేనే అందం చూస్తుంటే మాకు ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ లాగా ఉంది. అది చేస్తున్న కొద్ది ద వర్క్ మ్యాన్షిప్ అండ్ ద మేక్ దాని అందం చూస్తూ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అన్ ఎనర్జీ టువర్డ్స్ వర్క్ చేయడానికి అన్నట్టుగా ఉంది. సో దీంట్లో ముఖ్యంగా మీరు గమనిస్తే అండి, ది 2 కలశాలు పైన దీపం ఉంటుంది, దిస్ 3 పీస్గా వస్తుంది బోనము. సో ఫస్ట్ మెయిన్ బోనం చూస్తే అమ్మవార్లు ఉన్నారు ఇక్కడ, మీరు అమ్మవార్లను చూడవచ్చు.
అమ్మవార్లను. సో అమ్మవారు చక్కటి నక్షి వర్క్తో ముక్కు కళ్ళు చక్కగా కనిపించే విధంగా, సో అమ్మవారి అలంకరణకు దాదాపు 265 వజ్రాలు యూజ్ చేశాము. సో అమ్మవారి అలంకరణ కూడా ఈ నక్షి వర్క్లో కూడా చూస్తే మీరు మాడుపిందులు, యాపాకులో ఉన్న గీతలు, డిజైన్స్, అంటే బోనాలు అనగానే అందరికి ఎక్కువ గుర్తొచ్చేది యాపాక్ ఒక కైండ్ ఆఫ్ ఎ సిగ్నిఫికెన్స్, అమ్మవారికి ఇష్టమైనది చాలా ఇది. సో వీ యూజ్డ్ ఆల్ దట్, అంటే స్థపతి గారు ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా దాన్ని డిజైన్ చేస్తూ చేశాం. అంటే ముఖ్యంగా ఏంటంటే బంగారు బోనం కావచ్చు, లేకపోతే బంగారు బిందెలు, ఇవన్నీ కూడా పూతతో చేస్తారు, అంటే పైన పూత వేస్తారు 22 క్యారెట్ కాకుండా. సో మీరు దీన్ని పర్టికులర్గా ఎలా చేస్తారు? ఏంటంటండి, నార్మల్గా చూస్తామే బంగారు పూత అనడం వేరు, బంగారుది వేరు. బంగారు పూత అనగా వస్తువు తయారు చేయడం వేరే మెటల్తో చేసి దానిపైన బంగారం పాలిష్ ఎక్కించడంది బంగారు పూత అంటారు. అంటే చూడడానికి పైన లేయర్ బంగారమే కానీ లోపల ఇత్తడి కానీ వేరే మెటల్తో ఉంటుంది. కానీ బంగారంతో ఏదైనా టోటల్ 100% 22 క్యారెట్ గోల్డ్తో చేసింది. దీన్ని 22 బీఐఎస్ నాణ్యతలకు, అంటే బీఐఎస్ మార్కింగ్ స్టాండర్డ్స్కి చేసి విత్ బీఐఎస్ హాల్ మార్కింగ్తో సహా చేస్తున్నాము. సో దీంట్లో ఇన్నర్ మెటీరియల్ కానీ బయట మెటీరియల్ కానీ ఏది కూడా అన్నీ కూడా 22 క్యారెట్ హాల్ మార్క్ గోల్డ్లోనే ఉంటాయి. అంటే దీన్ని ఎక్కడ తయారు చేస్తారు, అంటే మీ షాప్లో తయారు చేస్తారు, ఏ ప్లేస్లో, అంటే చేసే ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో గుడ్ థింగ్ ఏంటంటే దిస్ ఇస్ డన్ ఇన్ సికింద్రాబాద్ ఇట్సెల్ఫ్, మాంకాలమ్మ టెంపుల్ దగ్గరే, మా వర్క్ షాప్ కూడా అక్కడే. సో అక్కడే దీన్ని డిజైన్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఇందులో మీ రోల్ ఎంతవరకు ఉంది, అంటే మీరు చేతితో వేసింది కూడా ఉందా, ఓన్లీ అమ్మవారి నగలేనా? ఫస్ట్ థింగ్ అండి, ఎంతో వ్యాపారం చేస్తాము, ఎన్నో ట్రాన్సాక్షన్స్ చేస్తాం, కానీ ఇలాంటి అవకాశం దొరకడం అనేది ఒక అదృష్టం. నిజం చెప్పాలంటే మానేపల్లి జ్యువెలర్స్కి ఇలా అవకాశం రావడం ఇది కైండ్ ఆఫ్ అన్ అదృష్టంలో భావిస్తున్నాము. అండ్ ఈ టెండర్ వేసేటప్పుడే ఇట్స్ నాట్ ప్రాఫిట్ మెట్రిక్ కాదు, సో దీనికి సరిపడే ఖర్చులు ఎంత అవుతాయి అని మినిమైజ్ చేసుకొని వాట్ బెస్ట్ చేసి ఆ ఖర్చు వరకే దీన్ని టెండర్ వేయడం జరిగింది. అండ్ దీన్ని వర్క్ చేస్తున్నా, డిజైన్ చేస్తున్నా వి ఫెల్ వెరీ హ్యాపీ. అయితే దీంట్లో ఏంటి, అమ్మవారి అలంకరణ వజ్రాలు పెడితే ఇంకా బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. సో నాన్నగారి ఆలోచన అది. సో తన నుంచి, అంటే నార్మల్గా ఈ వస్తువు చేయాలంటే ఎవరైనా దాతలు కావాలి, సో తన మనసులో ఉండే సో వజ్రాలు పెట్టించండి అంటే ఆ విధంగా వి హావ్ యాడెడ్ ఈవెన్ డైమండ్స్ ఆల్సో ఇన్ టు దట్. అంటే మాకైతే ఈ బోనం చూడడానికి అయిపోయినట్లే కనిపిస్తుంది, సో ఇంకా ఏమైనా ఫినిషింగ్ ఉందా, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, అలాగే ఎప్పుడు డెలివరీ చేస్తున్నారు? నార్మల్గా బేసిక్ రఫ్ వర్క్ అంతా కంప్లీట్ అయిందండి. ద ఫినిషింగ్ పార్ట్ స్టిల్ పెండింగ్, ద పాలిషింగ్, ద గ్రైండింగ్, ఎడ్జెస్ కూడా స్మూతింగ్ చేయడం ఉంటుంది, చక్కటి బంగారు పాలిష్ వస్తుంది, ద స్మాల్ స్మాల్ థింగ్స్ పెండింగ్. ఆదివారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అమ్మవారు బోనం అందుకోబోతున్నారు. నిజంగా బంగారు బోనంని చూడడం అయితే నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. కెమెరా పర్సన్ శాంతో, లక్ష్మీ, వీస్క్ న్యూస్, హైదరాబాద్.